దేశము హేరాదు రాజు చేతిలో ఉంది. అతడు ఒక అన్యరాజు. నేను మాత్రం ప్రభు యొక్క అన్యాజ్ఞలు చెప్పున నడుచుకొని చున్నాను. నా దేవుని దృష్టికి నీతిగా బ్రతుకుతాను. ఇప్పుడు దేవుని ఆలయంలోకి వెళ్ళి యాజక ధర్మం చేయడం నా వంతు. యాజక ధర్మం చెప్పున నేను ఇప్పుడు ధూపం వేయాలి. వెళ్తాను. ధూపం వేసే సమయం వచ్చింది. అయ్యో, నాకు కుమారుడు పుడతాడా? నువ్వు సర్వోన్నతుని ప్రవక్త అనబడదువు.